ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడా లేదా? పోయిన డిసెంబర్ 23వ తేదీన ప్రశాంత్ కిషోర్ విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసిన విషయం తెలుసండి మనందరికీ. ఆ తర్వాత ఆయన ఎక్కడా కనిపించాల. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన విషయం గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు. ఏం జరిగిందో చెప్పాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలవండి అని చెప్పి మా ఇద్దరికి తెలిసినటువంటి కామన్ ఫ్రెండ్, ఒక ప్రముఖ లీడర్, పాలిటీషియన్, ఆయన అడిగారు. అయితే ఆ ఎవరు ఆ పాలిటీషియన్ అంటే మమతా బెనర్జీ గారు అని చెప్పి అనుకుంటున్నారు. అయితే నేను ఇప్పుడు ఈ ఐపాక్ ద్వారా పనిచేయటం లేదు అని చెప్పాను, ఎందుకంటే ఐపాక్లో ఆయన లేడు, ఇప్పుడు బయటకు వచ్చాడు. కానీ ఒకసారి కలవండి చంద్రబాబు నాయుడు గారిని అని అంటే ఆ మూడో వ్యక్తి, నేను సరే అని చెప్పి విజయవాడ వెళ్ళాను. అక్కడ చంద్రబాబు నాయుడు గారితో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. అయితే నేను ఇప్పుడు గతంలో లాగా ఏ పార్టీకి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేయటం లేదు అని చెప్పి చెప్పాను. అయితే తర్వాత ఈ మీటింగ్ని, అంటే చంద్రబాబు నాయుడు గారితో తాను కలిసిన విషయాన్ని మీడియా వారు చిరవల పలవలుగా చేసి రకరకాలుగా రాశారు. నేను బీహార్లో చేస్తున్నటువంటి పాదయాత్రకి స్వస్తి పలికి ఇదిగో మళ్ళీ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నాను అని చెప్పి మీడియా వారు ప్రచారం చేశారు అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడండి. ఈ మాటలను బట్టి ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయటం లేదా, ఆయన టీడీపీకి పనిచేస్తున్నాడు అని వచ్చినటువంటి వార్తలన్నీ అబద్ధాలా? కానీ నిన్ననే హైదరాబాద్లో ప్రశాంత్ కిషోరు నారా లోకేష్ కలిసి మాట్లాడుకున్నారండి, ఆ వార్త కూడా వచ్చింది. మరి దీనికి అర్థమేంటి? విషయం ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోరు టీడీపీకి తన సలహాలు అందిస్తున్న మాట వాస్తవం. అయితే గతంలోలాగా ఈ ఐపాక్ లాంటి ఒక పెద్ద టీంను పెట్టుకొని ఫుల్ టైం టీడీపీకి పనిచేయటం లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి, తాను గమనించిన అంశాల గురించి, అలాగే ఆ రాష్ట్రంలో వివిధ వర్గాల ఆలోచన విధానం గురించి తన పరిశీలనని టీడీపీ నాయకత్వంతో ఆయన పంచుకుంటున్నాడు. వైసీపీ ఏ రకమైన వ్యూహాలను అనుసరిస్తుంది, దానికి కౌంటర్గా టీడీపీ వ్యూహం ఏ రకంగా ఉండాలి, ఇట్లాంటి అంశాల మీద ప్రశాంత్ కిషోర్ తన ఆలోచనల్ని పంచుకుంటున్నాడు టీడీపీ నాయకత్వంతో. అయితే ఏమిటంటే తాను మళ్ళీ ఫుల్ టైం స్ట్రాటజిస్ట్గా, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా ఉండబోవడం లేదు అని చెప్పే ఉద్దేశంతోనే ఇదో ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఇట్లా మాట్లాడాడండి, నేను టీడీపీకి పనిచేయడం లేదు అని. ఎందుకు అట్లా మాట్లాడాడు అంటే బీహార్ రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం ఉన్నది ఆయనకి, అందుకోసం అని చెప్పి అతను ఆ రాష్ట్రంలో జనస్వరాజ్ అనే పేరుతోటి ఒక పాదయాత్ర చేపట్టాడు. ఇప్పుడు ఈ వార్త రావడం వల్ల ఏమవుతుంది, ఆ పాదయాత్రను వదిలేసి మళ్ళీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అవతారం ఎత్తాడు అనేటువంటి దురభిప్రాయం ఏర్పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో లేదు లేదు నేను టీడీపీకి పనిచేయటం లేదు ఇంతకుముందు లాగా ఐపాక్లో లాగా అని చెప్పాడు. కానీ నాకు తెలిసిన సమాచారం మేరకు టీడీపీతోటి ప్రశాంత్ కిషోర్ సలహాలు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి, ఆయన టీడీపీకి తన సహకారం అందిస్తున్నాడు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో లాగా ఐపాక్ పెద్ద టీంని పెట్టుకుని చేయడం లేదు, ఆయన ఒక్కడే తన సలహాలు సంప్రదింపులు టీడీపీ వారితోటి పంచుకుంటున్నాడు.